ఎందుకు సడన్ గా ఈ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు ప్రభుత్వ కార్యకలాపాల్లో? మరోవైపు నుంచి దుష్ట చతుష్టయం అనేటువంటి మాట పదే పదే ఉపయోగిస్తున్నారు. అసలు ఎవరిని ఉద్దేశించి ఉపయోగిస్తున్నారు, ఎందుకు ఉపయోగిస్తున్నారు ఇది? కేశవ్ గారు మీకు 1998 వాయిస్ వినపడుతుంది కదా? వినపడుతుంది, చెప్పండి. ఇప్పుడు ఇందాక జర్నలిస్ట్ మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు ఏంటి ఎందుకు అడ్డుకున్నారు ఏంటి అభివృద్ధి అంటే అని చాలా చాలా పెద్ద పెద్ద ఉంటుంది అన్నారు. కాబట్టి అంటే ఆయన నాలెడ్జ్ నాకు ఉండకపోవచ్చు, కాకపోతే ఎవరు ఏ వర్షన్ మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది అయితే క్లారిటీగా అయితే నాకు చాలా మందికి కూడా క్లారిటీ ఉంది ఎవరు ఏ వర్షన్స్ మాట్లాడుతున్నారు అనేది. రెండు, ముఖ్యమంత్రి గారు మాట్లాడింది అపోజిషన్ లీడర్ గా సగం సగం కట్ చేసి ఆయన చెప్పారు 30,000 ఎకరాల ప్రభుత్వ భూమిని వదిలేసి 30,000 ఎకరాల భూమి ఒకే చోట పెట్టండి అని, 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి దగ్గర పెట్టమన్నారు తప్ప కొత్త నగరాన్ని కట్టేయండి, అప్పులు చేసేసి కొత్త నగరాన్ని కట్టండి, ఆ నగరంలో మేము తప్ప ఇంకా వేరే వాళ్ళు ఉండకూడదు అని చెప్పి జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా మాట్లాడారు. ఇక్కడ ఈరోజు కార్యక్రమం ఏంటి, ఇళ్ల పట్టాలకు సంబంధించి ఆయన మాట్లాడితే ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి అంశంలో విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎందుకు ఇన్ని రోజులు కార్యక్రమం అయిందని అంటే న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకోవటం వల్ల ఇన్ని రోజులు మీకు ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయాం అనేది ముఖ్యమంత్రి గారి ప్రస్తావన. రెండు, ఇదే అమరావతి సరే ఇక్కడ రాజధాని తీసుకొని వద్దాం అంటే 2 ఏళ్లుగా న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకున్నారు. నేను రాజధాని పూర్తిస్థాయి రాజధాని ఇక్కడ కాకుండా 3 పార్ట్లుగా రాజధాని తీసుకుని వద్దాం అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అనుకుంటే దాన్ని కూడా అడ్డుకున్నారు. సో దాన్ని న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకుంటున్నటువంటి ఏదో దుష్ట చతుష్టయం ఏదైతే ఉందో మాకు వ్యతిరేకంగా 2 పత్రికలు 3 మీడియా సంస్థలు ఏదైతే రాజకీయ పార్టీలు వాళ్ళందరూ కలిపి ఒక గుంపుగా ఏదైతే రోజు ప్రసారం చేస్తూ ఉంటారో ఇక్కడ మునిగిపోయింది, ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుపోయింది, అడుక్కుతుంది, దివాలా తీసింది, శ్రీలంక అయింది, ఇంకొక దేశం అయింది. అప్పుడు అంటే దుష్ట చతుష్టయం అంటే ఎవరెవరు ఎవరెవరు అది క్లారిటీ ఇవ్వగలరు? దుష్ట చతుష్టయం అంటే ఎవరెవరు? అసలు క్లారిటీగా చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఎవరైతే ఆ 2 పత్రికలకు సంబంధించి ఆ మీడియా ఛానల్కి సంబంధించి ఇక వాళ్ళకి వత్తాసు పలికేటటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఒక గ్రూప్ మీకు తెలుసు కదా. దాంట్లో మా పార్టీలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కూడా ఉన్నాడు ఆ దుష్ట చతుష్టయంలో, మీకు తెలియదే ఉంది. తెలిసి రోజు ఏ విధంగా మాట్లాడతారు, అక్కడ కూర్చొని ఏ విధంగా న్యాయస్థానాలకు వెళ్ళి కేసులు వేస్తారు. అమరావతి రాజధాని, మరి చాలా మంది మరి మేధావులు మరి ఎందుకు అమరావతిని రాజధానిగా ఉన్నప్పుడు అక్కడ పేదలకి భూములు ఇవ్వకూడదు అని చెప్పి న్యాయస్థానాలకు వెళ్ళి ఇక్కడ ఏదైతే సామాజిక సమతుల్యత దెబ్బతినింది, ఏదైతే ఇన్బ్యాలెన్స్ అయింది, అక్కడ పేదలు వచ్చి ఉంటే ఇక్కడ ఏదో అరాచకం జరిగిపోయిందని చెప్పి వెళ్ళినప్పుడు మేధావులందరూ కూడా ఆ రోజు అరే తప్పు కదా, ఇది రాజధాని కదా, ఈ రాజధానిలో చుట్టుపక్కల ఉన్న ఊర్లకు కూడా భూములు ఇవ్వద్దంటే అది తప్పు కదా అని ఎందుకు మాట్లాడలేదు సార్? ఇవన్నీ మనం వదిలేసి తెలియనట్టుగా మేమేదో ఎలక్షన్స్ కోసం మాట్లాడుతున్నామంట. ఎలక్షన్స్ కోసం ఇంక ఎలక్షన్స్ 2 ఏళ్ళు ఉంది, 2 ఏళ్ళు ఇంక ఎలక్షన్స్ ఉన్నప్పుడు అసలు అధికారంలోకి మేము వచ్చినటువంటి డే వన్ నుంచే మా మీద వ్యతిరేకంగా ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి గంట ట్విట్టర్లో కావచ్చు మీడియాలో కావచ్చు ప్రతిరోజు దుష్ప్రచారం చేస్తున్నారు. మరి ఏ ఎలక్షన్స్ కోసం చేస్తున్నారు లక్ష్మీనారాయణ గారు చెప్పుంటే బాగుండేది. ఇందాక విజయ్ కుమార్ గారు చెప్తున్నారు ఏందో అరాచకాలు అంటాడు, ఆయన విశాఖపట్నం అంటాడు, మరి ఆయనే విశాఖపట్నం ప్రాంతం అనుకున్నాను నేను ఇప్పుడు దాకా, మరి ఎవరు రాజధాని వద్దని అంటున్నాడు ఆయన ఆ ప్రాంతంలో ఉండి, రేపొద్దున అదే ప్రజలకు వెళ్ళి చెప్పమంటున్నా వాళ్ళ ఎన్నికలకి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవ్వడానికి జనసేన వ్యతిరేకం, మేము ఇక్కడికి రాకుండా మేము పోరాడాం, మేము రాకుండా అడ్డుకోవటంలో మేము సక్సెస్ అయ్యాం, మేము విశాఖపట్నానికి సచివాలయం వద్దని చెప్పి పోరాడామని చెప్పి మీరు కూడా డైరెక్ట్ గా చెప్పేయండి, టీవీ డిబేట్లు అట్లా చెబుతున్నారు అట్లా ప్రజలు డిసైడ్ చేస్తారు కదా. మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది క్లియర్గా అర్థం అవుతుంది కదా. ఏం తప్పేందండి ఒకే చోట ఉండాలని ఏమైనా రాజ్యాంగంలో రూల్ ఉందా? రాజ్యాంగంలో 3 ఒకే చోట ఉండాలని రూల్ ఉంటే మరి ఎందుకు హైకోర్టు వేరుగా ఉంది భారతదేశంలో 14 చోట్ల? అదే అన్ని ఒకే చోట ఉండితే హైదరాబాద్ లో జరిగింది తప్ప అమరావతిలో జరగద్దునే కదా మా ప్రయత్నం. భవిష్యత్ అంతా కలిసి ఉండాలనే కదా మా తాపత్రయం. వద్దు, 29 గ్రామాలు అభివృద్ధి ముఖ్యం, అక్కడే 9 నవనగరాలు కట్టాలి, దానికి అందరం మేమందరం సపోర్ట్ అని చెప్పిన దాకా రాజకీయ పార్టీలన్నింటి గురించి మాట్లాడారు లక్ష్మీనారాయణ గారు. రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీలు అండి వాళ్ళు? మేము అపోజిషన్ లో ఉన్నా మాకు వ్యతిరేకమే కదా, మేము అపోజిషన్ లో ఉన్నా మా కమ్యూనిస్టులు వ్యతిరేకమే, కాంగ్రెస్ వ్యతిరేకమే, జనసేన వ్యతిరేకమే, తెలుగుదేశం వ్యతిరేకమే, మేము అధికారంలో ఉన్న అందరం వ్యతిరేకమే కదా. వాళ్ళు వాళ్ళ బేస్ లో తీసుకొని అందరూ ఏకమయ్యారని చెప్తే మేము అదేగా చెబుతుంది అందరూ ఒకటి సార్, వాళ్ళందరూ ఒకటే, విడివిడిగా కాదు, అవసరం వచ్చినప్పుడు విడిగా పోటీ చేస్తారు, ఇంకా ఇంకా అవసరమైనప్పుడు కలిసి పోటీ చేస్తారు, మేము కూడా చెప్తుంది అదే కదా. ఇవన్నీ ప్రజలకు కూడా తెలుసు కదా, తెలిసినే మళ్ళీ మేము చెబుతున్నాం మరోసారి ప్రజలకు గుర్తు చేస్తున్నాం.
అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోలేదు, సంక్షేమ పథకాలు ఇంత మంచితే అడ్డుకోలేదు కదా, ఎవరన్నా వెళ్ళారా న్యాయస్థానాలకు అన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్య గురించి న్యాయస్థానాలకు వెళ్ళింది ఎవరు? ఇక్కడ ఏదైతే ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఇచ్చిన హింట్ను బట్టి ఎవరన్నా కానీ ఆ మీడియా సంస్థల అధిపతులు లేదంటే ఇంకెవరన్నా ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ లక్ష్మీనారాయణ గారు పిలిచినట్టుంటే ఖచ్చితంగా రేపు పొద్దున కోర్టుకు వెళ్తారు. మళ్ళీ అమ్మఒడి ఆపమని, 15,000 ఎందుకు ఇస్తున్నారని, లేదంటే ఇంకో పథకం ఆపమని వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు సార్. ఇదే కరోనా లాంటి సమయంలో సంక్షేమ పథకాలు అందిస్తే నిజంగా ప్రజలకు అండగా నిలబడినప్పుడు ఎప్రిషియేట్ చేయాల్సింది. పోయి ప్రజాన్ని విమర్శించకుండా ప్రభుత్వం ఏం చేసినా తప్పే అనేటటువంటి భావనలోకి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదనేది ఇది ఒకసారి చెక్ చేసుకోమని చెప్తున్నా. మెయిన్ గా ఈరోజు మాట్లాడిందంటే ఇళ్ల పట్టాలు, తప్పేందండి అమరావతిలో పక్కన దుగ్గిరాలకు భూములు ఇవ్వకూడదా? నేను కూడా అదే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిని. ఏ నవలూరాళ్ళు వచ్చి అమరావతిలో రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వకూడదా? భూములు ఇస్తే జనాలు వస్తారు కదా, అక్కడ ఇల్లులు వస్తాయి, ఇల్లుకు సంబంధించి అక్కడ పబ్లిక్ వస్తారు. దాదాపుగా 50,000 మందికి ఇళ్ల పట్టాలంటే ఇంటికి వచ్చి ఇద్దరు నుంచి ముగ్గురు వేసుకున్న, ఒక ఇంటో నలుగురు వేసుకున్న ఆల్మోస్ట్ మీకు 1,50,000 మంది పబ్లిక్ వస్తారు. ఇంకా అది కొంచెం పెరిగింది కదా, అక్కడ ఆ ప్రాంతం అనేది తిరగటానికి ఛాన్స్ ఉంటుంది కదా, తరగటానికి ఛాన్స్ ఉంటుంది కదా, దాన్ని ఎందుకు వ్యతిరేకించారు? ఇవన్నీ ప్రతిదీ న్యాయస్థానాలకు వెళ్ళి అన్ని అమరావతిలో పెట్టాలంట. ఏ సంస్థ ఇంకా వేరే చోట పెట్టడానికి వీల్లేదు. 70 or 80 ఉన్నాయండి, మొత్తం తీసుకొచ్చి అమరావతిలో పెట్టాలి. అది మిగిలిన పార్టీలన్నీ సిద్ధాంతం. లేదండి, అమరావతితో పాటు మిగిలిన ప్రాంతాల్లో కొన్ని పెడదాం, అమరావతిలో కొన్నే ఉంచి మిగిలిన కొన్ని కొన్ని ప్రాంతాలకు వైజాగ్ కి, కర్నూలు లేదంటే ఇంకా రాయలసీమలో కొన్ని ప్రాంతాలు తీసుకెళ్దాం అంటే అది తప్పు అంటున్నారు సార్. ఎట్లా తప్పు అయింది సార్? అన్ని ఒకే చోట ఉంటుంది, అన్ని అందరికి సమానంగా అవకాశాలు ఉండాలి, అందరికి అన్ని ఊర్లు సమానంగా అభివృద్ధి చెందాలి. లేదు, మూడు ప్రాంతాలకు రాజధాని హోదా తెస్తే తప్పేంటి? కర్నూలు హైకోర్టు తీసుకెళ్తే తప్ప? ఆ తప్ప ఎందుకు తప్పు? వాళ్ళు త్యాగం చేయలేదా? ఉన్న రాజధాని వదిలేయలేదా కర్నూలు వాళ్ళు అంతకు ముందు? మరి మేము వదిలేయమండి అని చెప్పి వాళ్ళు కూడా ఆ రోజు అట్లానే అని ఉంటే హైదరాబాద్ ఇలా అయ్యేదా? ఇప్పుడు ఏం తప్పు కాదు కదా, దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రైట్ రైట్. ఒక నిమిషం, తెలుగుదేశం నాయకులు ఆనంద్ సాగర్ గారు మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. ఆనంద్ సాగర్ గారు ప్రతి విషయాన్ని అడ్డుకుంటూ